మా మ్యూజిక్ లో ప్రసారమయ్యే సంథింగ్ స్పెషల్ అనే కార్యక్రమం ద్వారా యువత మనసును గెలుచుకున్నాడు. ఈ షోలో రవితో పాటు లాస్సి కూడా బుల్లితెరకు పరిచయం అయింది. ఈ జోడీ చాలా పాపులర్ అయింది. రవి తండ్రి సైన్యంలో పనిచేసేవారు. రవి కూడా ఇంటర్మీడియట్ అయిన తర్వాత సైన్యంలో చేరి 6 నెలలు ట్రైనింగ్ తీసుకుని పట్టా పుచ్చుకుని బయటకు వచ్చి కొరియోగ్రాఫర్ గా కెరియర్ ని ప్రారంభించాడు. చిన్న చిన్న పార్టీలు, సంగీత కార్యక్రమాల వంటి వాటికి డాన్స్ కంపోజ్ చేసేవాడు. రవికి మొదటగా మా టీవీలో నాగార్జున అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రవి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ప్రస్తుతం రవి మా టీవీ కాకుండా ఈటీవీ, జీ తెలుగు ఛానల్లో బిజీగా ఉన్నాడు. రవి లాస్య కలిసి ఎన్నో షోలను చేసి విజయవంతం చేశారు. ఈ షోలలో వారి మధ్య జరిగే సంభాషణను బట్టి రవి లాస్య పెళ్లి చేసుకున్నారని చాలా పుకార్లు వచ్చాయి. ఈ విషయం మీద రవి లాస్య ఇద్దరూ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేమిద్దరం కేవలం స్నేహితులు మాత్రమే అని రవి లాస్య ఎప్పుడు చెబుతూ ఉంటారు. రవికి ఫేస్బుక్ లైక్స్ కూడా ఎక్కువే, దాదాపు 8 లక్షలకు పైగా లైక్స్ ఉన్నాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.